నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జు తోట. ఇదిగోనండి, మా తోటలోని కూర అరటి గెల వేసిందండి. నాకు అవసరమైనప్పుడల్లా రెండేసి కాయలు చప్పుని కోసేస్తూ ఉన్నా. వేసింది చాలా చిన్నదండి, కానీ నేను అప్పుడే 5-6 సార్లు కోసుకున్నా 2 కాయలు చప్పున. ఇవి అరటి ఆకులకని వేసిన గెల చెట్టు అండి. అయితే చక్కటి గెల నాకు ఇచ్చింది. నేను ఇదివరకు అరటి పళ్ళు చెట్లు వేశానండి, అవి నేను తీసేసి ఇప్పుడు కూర అరటి గెల వేసుకున్నా. ఎందుకు అంటే కూర అరటి గెలలో మనం ఒకేసారి కోసుకుని వండుకోవాల్సిన పని లేదు. కాస్త అవ్విని కానించి నేత కాయలప్పటి నుంచే 2 కాయలు చెప్పుని కోసుకోవచ్చు. నాకు ఇది 10-12 కాయల వరకు కాసిందండి. వేసింది ఒక కూరగాయల ట్రై. ఇదిగో చూసారు కదా, కోసిన ప్రతిసారి 2 కాయలు కోయటం, కూర చేసుకోవటం, బజ్జీలకి ఇలా నాకు ఉపయోగపడింది. అరటి చెట్టు ఎంత సింపుల్గా పెరుగుతుంది అంటే మనం వీటికి ఎగస్ట్రా అంటూ నేను ఇవ్వలేదండి. చూసారు కదా, నాకు 12 కాయలు కాసిందండి. ఇలా నాకు కావలసినప్పుడల్లా 2 కాయలు చెప్పుని కోసుకున్నా. ఇది మరో చెట్టు. ఈ చెట్టు కూడా గెల వేయటానికి రెడీగా ఉందండి. ఈ చెట్లు వేసి నేను 1 సంవత్సరం అయ్యింది. ఇవే కాదండి, మునగ చెట్టు కూడా మాకు చాలా బాగా కాసింది. ఇదిగోనండి అరటి చెట్లు వేసిన ట్రై, చాలా చిన్నది. నేను అదనంగా ఒక కవర్ పెట్టానండి. ఇది మరో ట్రై, ఇది కూడా మరో చెట్టు. అలాగే బెండ మొక్కలు చూసారా, ఎంతంత పెద్ద అయినాయో నా మీద ఎత్తి పెరిగిందండి. కనీసం 6 అడుగులుంది ఒక్కో బెండ చెట్టు. నేను నిన్ననే కాయలు కోసేసానండి. ఇది కవర్లో. ఈ చెట్టు చూసారా, ఇది కూడా 6 అడుగుల పైనే పెరిగిందండి. ఇదిగోనండి బకెట్లో మునగ చెట్టు. ఇది సుమారు 40 పైనే ఉన్నాయండి కాయలు. అయితే నేను నిన్ననే కోసానండి, ఇప్పుడు కొయ్యటం లేదు. ఎందుకు అంటే ఇవి ఇంకా కొంచెం లావు అవ్వాలి. దీనికి ఇచ్చేది నేను పచ్చిరేయి తలకాయల్ని చేప పొట్టనే వేస్తూ ఉంటానండి, అప్పుడు నాకు ఇది చాలా బాగా కాస్తుంది. ఈ తోటంతా కూడా నేను కిచెన్ వేస్ట్తోటే పండించుకుంటున్నానండి. వేస్ట్ అనుకునే ప్రతి వస్తువుని నేను తోటకు ఉపయోగిస్తా. అవేంటో మా వీడియోలో వివరించాను. ఇదిగోనండి, పూర్వం ఈ బకెట్లలో చింతపండు పెట్టుకునేవాళ్ళమండి. సంవత్సరం అంతా చింతపండు ఈ డబ్బాల్లో దాసేవాళ్ళం. ఆ డబ్బా ఇది. ఎన్నో సంవత్సరాలు వాడాక ఇలా నేను మునగ చెట్టు వేసి 3 సంవత్సరాలు అయ్యిందండి. చక్కటి కాయలు నాకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. ఇప్పుడు సుమారు 40 కాయల పైనే ఉన్నాయండి. ఇలా సంవత్సరానికే కాస్తుంది. తర్వాత 5-6 అలా ఓ 10 వరకు మనీ కాస్తూ ఉంటుంది. ఇలా 4 సార్లు కాస్తుందండి సంవత్సరానికి. ఈ ఒక్క చెట్టు మా ఇంటికి సరిపడగా మునగకాయలు ఇస్తుంది అంటే ఎవరూ నమ్మట్లేదండి. మీరే చూడండి ఎంత చక్కటి కాయలు కాస్తుందో. ఇవి ఇంకా రెడీ అవ్వాలండి. అయితే నేను ఇప్పటి నుంచే ఇన్ని కాళ్ళ ఒకేసారి అవ్వాలి అంటే ఈ చెట్టుకి భారం కదా. అందుకే ఓ మాదిరిగా అవిని కాడాలనే నేను ఎప్పటికప్పుడు 4-5 ఒక కొమ్మకే 4-5 కొమ్మలుంటే వాటిని ఒక్కొక్కటి తప్పిస్తున్నానండి. అలా చేయటం వల్ల కత్తిమా కాడాలనే కొంచెం సేవ్ చేసినట్టు అవుతుందండి. ఎంత చక్కగా ఉన్నాయి అంటే ఇదిగోనండి, నిన్న అరటికాయ బజ్జీకి 2 అరటికాయలు 3 ములక్కాయలు కోసుకున్నాం. ఇలా ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కదా, అన్నీ ఒకేసారి వస్తాయి కదండి. అందుకే నేను ఇలా మయాన్ని తప్పిస్తున్నా. నాకు ఒక్కొక్కటి 3 పైనే ఉన్నాయండి. ఈ ములగ చెట్టుని నేను విత్తనంతో వేశానండి. వేసింది ఆకు కోసం. ఎప్పుడు ఆకు కొద్దామన్నా ఆకులు తక్కువ కాళ్ళ ఎక్కువ. వేసిన 6 నెలలకే కాయలు వచ్చాయండి. అప్పుడు చిన్న చెట్టు అని ఆకు కొయ్యలేదు. ఇప్పుడు ఎక్కువ ములక్కాయలే కానీ ఆకులు మాత్రం చాలా తక్కువ. మీరే చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ ఒక ములగ చెట్టుని వేసి పెంచుకోండి. ఉన్నంత చోట్లోనే మనం సేంద్రీయ వ్యవసాయం చేద్దామండి. మన ఇంటికి సరిపడ కూరగాయల్ని మనమే పండించుకుందాం. మంచి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.
మన పిల్లలకి మంచి ఫుడ్ని అందిద్దాం. మీరందరూ మొక్కలను పెంచుకుంటారని ఆశిస్తూ, మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, అది తెలుగులో, నేను రిప్లై ఇస్తాను. ఇంతేనండి, మా వీడియో ఎంత బాగా ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఉంటానండి, బాయ్.